రియల్ ఎస్టేట్ రంగంలో దేశంలోనే అగ్రగామిగా దూసుకుపోతున్న హైదరాబాద్ లో పెట్టుబడి పెట్టాలనుందా? అందుకు అనువైన నమ్మకమైన సంస్థ కోసం వెతుకుతున్నారా? సివిల్ ఇంజనీరింగ్ రియల్ ఎస్టేట్ రంగంలో అపారమైన అనుభవం ఉన్న మన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వాసి పాలపర్తి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మన ప్రాంతం నుండి హైదరాబాద్ లో ఏర్పాటు చేయబడిన సంస్థ ఎస్సీబీ డెవలపర్స్. ఇల్లు, స్థలం, అపార్ట్మెంట్, విల్లా, కమర్షియల్ కాంప్లెక్స్ ఏదైనా కొనాలనుకుంటున్నారా? బ్యాంక్ లోన్ మరియు క్వాలిటీ లీగల్ మాస్టర్ ప్లాన్ వెరిఫికేషన్స్ ను చూస్తూ ఎటువంటి మీడియేషన్ చార్జెస్ లేకుండానే వెంటనే కాల్ చేయండి ఎస్సీబీ డెవలపర్స్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నారు శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పట్టణం రావూరి జంక్షన్ సమీపంలో ఘనంగా జరిగిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. మహాసేనకు మహోన్నత నివాళి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా జరిగిన జన హృదయ నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు. ఘన నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరం, అదే మనిషి నడకను నిర్దేశిస్తుందన్న ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జెట్టి గున్నాదరావు. శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో పోటెత్తిన భక్తులు, విశేష పూజలతో అలరారిన అమ్మవారి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రావూరి జంక్షన్ వద్ద జనసేన ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులే కాకుండా పట్టణ ప్రముఖులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నిత్యం సేవా కార్యక్రమాలను ప్రోత్సహించే ఒక ప్రముఖ వ్యక్తి ఈ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించగా ఆయన తనయుడే మొదటగా రక్తం ఇచ్చి పలువురిలో చైతన్యం కలిగించారు. అసలు ఆ వ్యక్తి ఎవరు, ఆ తనయుడు ఎవరు, ఇప్పుడు చూద్దాం. అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదని పెద్దలు చెప్తూ ఉంటారు, కానీ రక్తదానం చేసేందుకు కొద్ది మంది మాత్రమే ముందుకు వస్తారు. అలాంటి
తన పనితీరుతో ప్రజల హృదయాల్లో చిరస్థాయి నేతగా నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పలువురు వైకాపా ప్రజా ప్రతినిధులు నాయకులు కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైకాపా కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయిబాల పద్మ, వైకాపా పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చందరావు, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబులతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు నాయకులు వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ పరిపాలనను గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ ఆశయ సాధనకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైకాపా శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంత సందర్భంగా పూలమాలలు వేసి ఈ రోజున రాజశేఖర్ రెడ్డి గారి వర్ధంతి జరుపుకోవడం ఒక రకంగా చాలా బాధకరం. మరి ప్రజానాయకుడు, మరి ప్రపంచంలో కూడా రాష్ట్రంలో దేశంలో ఎక్కడా కూడా లేని నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మరి గౌరవ రాజశేఖర్ రెడ్డి గారనే చెప్పుకోవాలి. మహామనిషి, పేదల పాలిట పెన్నిది, బడుగు బలహీన వర్గాల ఆశజ్యోతి, అందరికీ కనుసన్నల్లో మంచి పేరుతో ప్రజలందరినీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ, ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ చక్కగా పరిపాలించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డిగూడెం మన పార్టీ ఆఫీసులో జరిగిన రాజశేఖర రెడ్డి గారి నివాళులకి వచ్చిన అందరికీ నమస్కారం. రాజశేఖర రెడ్డి గారు, ఆయన 108 అంబులెన్స్ కానీ, ఆరోగ్యశ్రీ కానీ, పేద ప్రజల కోసం ఆయన చేసిన సేవలు చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడు బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచిస్తా వాళ్ళని పైకి తీసుకురావాలి, ఆర్థికంగా వాళ్ళని ఉన్నత స్థితిలో నిలబెట్టాలన్న ఆశయంతో ఉండే మహామనిషి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నవ పోలవరం ప్రాజెక్టు నిర్మాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా జంగారెడ్డి పార్టీ కార్యాలయంలో ఆయనకి నివాళులర్పించడానికి ఇక్కడికి వచ్చిన మండల నాయకులకు, టౌన్ నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా కూడా చాలా సంతోషకరంగా. జై పవర్ స్టార్, జై జనసేన నినాదాలతో జంగారెడ్డిగూడెం పట్టణం మారు మురుగింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ఉదయం నూకాలం ఆలయంలో పవన్ కళ్యాణ్ పేరు మీద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి పట్టణంలో పలు ప్రాంతాల్లో భారీ ర్యాలీ చేస్తూ అశ్వారపేట రోడ్లోని కాకర్ల కాంప్లెక్స్ వద్దకు చేరుకున్నారు. దారి పొడవునా జై పవర్ స్టార్, జై జనసేన అంటూ నినాదాలు చేశారు. అనంతరం కేక్ను కట్ చేసి పవన్ కళ్యాణ్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మొక్కలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేక ఈశ్వరయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలను పండగ వాతావరణంలో జరపడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు వలవల తాతాజీ, చింతల నాని, ఆకుల రాకేష్, షేక్ పీరు, గురుజు ఉమామహేశ్వరి, పులి శివ, కోరే రంగనాథ్, తిరుమలశెట్టి రవిలతో పాటు జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
राष्ट्र अध्यक्ष श्री पवन कल्याण गारी पुट्टिन रोजु अत्यंत उत्साहपूरित वातावरण प्रपंचव्याप्त वेडुकल्नि चेसुकोवडं चाला संतोषदायकं अलागे गत वारं रोजुल नुंचि कूडा వివిధ పట్టణాల్లో వివిధ ప్రాంతాల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా గత వారం రోజుల నుంచి పుట్టిన రోజు వేడుకల్ని జనసేన శ్రేణులందరూ జరుపుకుంటా ఉన్నారు అనేక రకాల కార్యక్రమాలు ఆయన పేరు మీద చేపట్టడం జరిగింది దానిలో భాగంగా ఈ రోజు జంగారెడ్డిగూడెంలో కూడా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో ఇక్కడ ఆయన పేరు మీద ఇక్కడ అర్చన చేయించి పూజలు చేయించేసి నోకలమ్మ గుళ్ళో ఆ రకంగా ఈ రోజు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజుకి ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన కలిగి ఉండాలని ఇది మనిషి జీవితంపై ప్రభావం చూపెడుతుందని కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు జట్టి గున్నాదరావు అన్నారు జంగారెడ్డిగూడ పాత బస్ స్టాండ్ సెంటర్ కుర్రువారి వీధిలో గణేష్ యూత్ ఆధ్వర్యంలో శ్రీ వరసిద్ధి వినాయక 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం భారీ అన్న సమారాధన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జట్టి గున్నాదరావు ముఖ్య అతిథిగా పాల్గొని అన్న సమారాధనను ప్రారంభించారు గణేష్ యూత్ సభ్యులతో పాటు పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమం అన్ని దానాలకన్నా రక్తదానం గొప్పదని రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని జనసేన నాయకులు కోరారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని రావూరి జంక్షన్ వద్ద జనసేన ఆధ్వర్యంలో బెగ్గా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ శిబిరాన్ని జనసేన చింతలపూడి ఇన్ఛార్జి మేకా ఈశ్వరయ్యతో కలిసి జంగారెడ్డిగూడెం సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ ప్రారంభించారు మొదటగా సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్ కుమారుడు చైతన్య రక్తదానం చేయగా తరువాత వందలాది మంది రక్తదానం చేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో పెద్ద సంఖ్యలో ప్రజలు రక్తదానం చేయడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖులు దాకారపు కృష్ణ అచ్యుత శ్రీనివాస్ నాయకులు వలవల తాతాజీ చింతల నాని ఆకుల రాకేష్ షేక్ పీరు గురుజు ఈ రోజు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ సన్రైజ్ వాలంటరీ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ క్యాంప్ లో సుమారుగా 100 మంది పైగా రక్తదానం చేయడం జరిగింది దీన్ని విజయవంతం చేసిన జనసైనికులకు అందరికి మా ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన జనసైనికులకు వారందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను
ఈ రోజున మా దైవం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా పొద్దు నుంచి అమ్మవారి గుళ్ళో పూజలు చేసి ర్యాలీగా వచ్చి కేక్ కటింగ్ ఏర్పాటు చేసి ఒక మంచి కార్యక్రమం మెగా అభిమానులు అంటేనే మా చిరంజీవి గారు ఆయన స్ఫూర్తితోటి ఈరోజున ఇంతమంది యువకులు పవన్ కళ్యాణ్ గారిని ఆదర్శంగా తీసుకుని శ్రీరాము చందు వీళ్ళందరూ ఒక మంచి టీంగా ఏర్పడి ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో 100 మందికి రక్తదానం చేయడం 100కి పైగా రక్తదానం చేయడం మాకు నేర్పిన సేవా కార్యక్రమంలో ఒక సంస్కారంగా మేము భావిస్తూ సంక్షేమ పథకాలకు అసలైన అర్థం తెలిపిన వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని జంగారెడ్డిగూడెం జెడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ అన్నారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని గంగానమ్మ గుడి సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ కాంస్య విగ్రహం వద్ద వైఎస్ఆర్ వర్ధంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అదేవిధంగా వైఎస్ఆర్ పాలనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ రీజనల్ చైర్పర్సన్ వందనపు సాయి బాలపద్మ, వైకాపా పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు, ఎంపీపీ కొదమ జ్యోతితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు వైకాపా శ్రేణులు పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 13వ వర్ధంతిని పురస్కరించుకుని జంగారెడ్డి పట్టణంలో అనేక సేవా కార్యక్రమాలు అదేవిధంగా అనేక వితరణలు కూడా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు విలువ ఇచ్చిన నాయకుడు ఎవరన్నా ఉంటే రాజశేఖర రెడ్డి గారిని చెప్పుకోవచ్చు. రాష్ట్ర విభజనకు ముందు రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో కానీ తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయినా కానీ 108 కానీ 104 కానీ ఆరోగ్యశ్రీ కానీ సృష్టికర్తగా చరిత్రలో మిగిలిపోయే వ్యక్తి ఎవరైనా ఉంటే రాజశేఖర రెడ్డి గారిని అభివర్ణించుకోవచ్చు. మరి ముఖ్యంగా సంక్షేమ పథకాలకి అర్థం తెలిపిన వ్యక్తి ఎవరైనా ఉంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి గారే. మరి ముఖ్యంగా ఆయన ఈ ప్రాంతంలో పాదయాత్ర ఈ రోడ్డు గుండానే వెళ్ళింది నాకు తెలిసినంత వరకు. అప్పుడు నేను సర్పంచ్గా కొనసాగుతున్నాను. నేను అప్పుడు ప్రజల యొక్క కష్టాలను కానీ జంగారెడ్డి యొక్క నైసర్గిక స్వరూపాన్ని కానీ ఆయన మార్చివేసిన సందర్భం ఉంది. ఈ సెంటర్ డివైడర్ ఇచ్చిన సందర్భం కానీ జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 ముచ్చాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ ప్రధాన అర్చకులు కాజా ఫణికుమార్ శర్మ, ఆర్యవైశ అర్చకులు బొడ్డు సత్యనారాయణ ఆధ్వర్యంలో బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులు అమ్మవారి ఉత్సవ విగ్రహానికి పంచామృత ఏకవీర రుద్రాభిషేకాలు నిర్వహించారు. అష్టోత్తర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అదేవిధంగా అమ్మవారి మూల విరాట్కు 21 రకాల హారతులు ఇచ్చారు. ఈ ప్రత్యేక పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కె వెంకట నరసింహం, నల్లజర్ల సాయిగుప్తా మోహిని, ఎర్రా నాగేశ్వరరావు, సత్యరామ లక్ష్మి, వెల్లింగ్ రంగా, బబిరిశెట్టి శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీ రామచంద్ర దశాబ్దాల కాలంగా నమ్మకానికి విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది. మీ శ్రీ రామచంద్ర మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరి అయిన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం.
సంగీతం. వివరాలకు సంప్రదించండి శ్రీ రామచంద్ర మాక్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. శ్రీ చైతన్య డెంటల్ హాస్పిటల్ జంగారెడ్డిగూడెం. శ్రీ చైతన్య దంత వైద్యశాల నందు ఉన్నతమైన ప్రమాణాలతో క్లాస్ బి స్టెరిలైజేషన్ తో మరియు అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ తో అన్ని రకాల ట్రీట్మెంట్స్ చేయబడును. మా వద్ద లేజర్ తో రక్తస్రావం మరియు నొప్పి లేకుండా ఫ్లాప్ సర్జరీస్ మరియు అన్ని సాఫ్ట్ టిష్యూ ట్రీట్మెంట్స్ చేయబడును. స్మైల్ డిజైనింగ్, డింపుల్ ట్రీట్మెంట్, టూత్ జ్యువెలరీ, గమ్ పిగ్మెంటేషన్, టీత్ వైట్నింగ్ చేయబడును. క్లిప్స్ ద్వారా ఎత్తు మరియు వంకర పళ్లను సరిచేయబడును. సెల్ఫ్ లైటింగ్ మరియు సెల్ఫ్ అలైనర్ అందుబాటులో కలవు. విరిగిన దవడలకు సర్జరీస్ చేయబడును. గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు రిటైర్డ్ ఎంప్లాయీస్ కు ఈహెచ్ఎస్ సదుపాయం కలదు. శ్రీ చైతన్య దంత వైద్యశాల, సౌభాగ్య థియేటర్ దగ్గర, ఏలూర్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్ 08821226692. సెల్ నంబర్ 9885057683. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో బాలాజీ బిగ్ బజార్ హాట్ హాట్ సమ్మర్ లో కూల్ కూల్ ఆఫర్లు. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, డిస్పోజబుల్, డ్రై ఫ్రూట్స్ లభించే సొంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ఎలక్ట్రానిక్స్ మరియు ఫర్నిచర్ కొనుగోలుపై మరెన్నో ఆకర్షణీయమైన ఆఫర్లు కలవు. బెస్ట్ బిగ్ బ్లాస్ట్ డే ఆఫర్లు 7/5/2022 నుండి 7/7/2022 వరకు. ప్రతి బ్రాండెడ్ ఏసీ కొనుగోలుపై ఇన్స్టాలేషన్ స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్ కొనుగోలుపై 6 వాటర్ బాటిల్ సెట్ మరియు స్టాండ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ కూలర్ కొనుగోలుపై స్టీల్ వాటర్ బాటిల్ ఫ్రీ. ప్రతి 55-ఇంచ్ ఎల్ఈడి టీవీ కొనుగోలుపై 5.1 హోమ్ థియేటర్ ఫ్రీ. ప్రతి బీరువా కొనుగోలుపై ఐరన్ బాక్స్ ఫ్రీ. 3+2 సోఫా సెట్ కొనుగోలుపై టీపాయ్ ఫ్రీ. ప్రతి బ్రాండెడ్ పరుపు కొనుగోలుపై పరుపు కవర్ ఫ్రీ. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత కేసుబాబు గారి కొత్త మిషన్ ప్రక్కన బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్ 9246748697 మరియు 8331847497. 3 దశాబ్దాల అనుభవం కలిగిన ఏలూరు విజయ హాస్పిటల్లో డాక్టర్ రితేష్ ఎండి, డిఎం, కార్డియాలజీ, గుండె వైద్య నిపుణులు గారిచి 24 గంటలు అందుబాటులో అత్యాధునిక వైద్య పరికరాలతో గుండె వైద్య సేవలు. 24 గంటలు ఎమర్జెన్సీ, ఐసీయు, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ సౌకర్యాలు కలవు. ఆరోగ్యశ్రీ మరియు ఈహెచ్ఎస్ ద్వారా అన్ని రకాల గుండె జబ్బులకు ఉచితంగా వైద్య సేవలు అందించబడును. క్యాథ్ ల్యాబ్ ద్వారా యాంజియోగ్రామ్ స్టెంట్ ఆపరేషన్ సౌకర్యం కలదు. ఏలూరు పట్టణంలో మొట్టమొదటి స్టంట్ ఆపరేషన్ మన విజయ హాస్పిటల్ డాక్టర్ రితీష్ హార్ట్ కేర్ లో విజయవంతంగా చేయటం జరిగింది. ప్రజలందరికీ అందుబాటులో హెల్త్ ప్యాకేజెస్ కలవు. విజయ హాస్పిటల్స్, డాక్టర్ రితేష్ హార్ట్ కేర్, ఆర్ఆర్ పేట పార్క్ వద్ద, ఏలూరు. మీ ఆరోగ్యమే మా ప్రథమ బాధ్యతగా గల వైద్యాలయం చిరంజీవి ఆర్థో అండ్ వాస్కులర్ టీమ్, చిరంజీవి హాస్పిటల్. అరుదైన అతిపెద్ద సర్జరీలు అత్యాధునిక పద్ధతిలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఉచితంగా చేయబడును. అత్యాధునిక వసతులతో విశేష అనుభవం కలిగిన ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. అన్ని రకాల ఆర్థోపెడిక్ మరియు అత్యవసర సేవలు అందుబాటులో కలవు. పాలిట్రామా మరియు ఓపెన్ ఇంజురీ, ఆర్థోస్కోపీ, కీహోల్ సర్జరీ ద్వారా ఏసీఎల్ లిగ్మెంట్, పీసీఎల్ లిగ్మెంట్, షోల్డర్స్, బ్యాంకాట్స్ రిపేర్, రొటేటర్ కఫ్ రిపేర్స్, జాయింట్ రీప్లేస్మెంట్ ద్వారా మోకాళ్ల చెప్పల మార్పిడి, తుంటి మార్పిడి సమస్యలు చూడబడును. డాక్టర్ సంజీవరావు లేజర్ ద్వారా వెరికోస్ వెయిన్స్ చికిత్స, డయాబెటిక్ ఫుట్ రక్త ప్రసారం తగ్గుట, బోధకాలు మొదలైన వ్యాధులకు అత్యాధునిక చికిత్స మరియు ఆపరేషన్స్ చేయబడును. వివరాలకు సంప్రదించండి చిరంజీవి హాస్పిటల్. ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ సారథ్యంలో ఆలయ ప్రధాన అర్చకులు మనోజ్ శర్మ నేతృత్వంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ ప్రత్యేక అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు, విశేష పూజల్లో పాల్గొనేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు.
అమ్మవారి వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఆలయ అభివృద్ధికి గమిడి సురేష్, విమలాకుమారి దంపతులు 10,116 రూపాయలు, టాపా సూరిబాబు, సత్యవతి దంపతులు 5,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు దాతలను సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, శ్రీ నూకాంబిక సేవా బృందం సభ్యులు, గ్రామ భక్త మహాజనులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో స్టేషన్ పరిధిలోని మోటార్ సైకిళ్లకు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. ఎస్ఈబి స్టేషన్ పరిధిలో తెలంగాణ రాష్ట్రం నుండి ద్విచక్ర వాహనాల మీద మద్యం బాటిళ్లు తీసుకొస్తున్న వాహనాలు తనిఖీ చేస్తుండగా పట్టుబడ్డ 46 ద్విచక్ర వాహనాలకు వేలం వేశారు. ఈ వేలం పాటలో ఎస్ఈబి సూపరింటెండెంట్ అరుణ్ కుమారి, ఎస్ఐలు మస్తానయ్య, జయరాం ప్రకాష్, సిబ్బంది పాల్గొన్నారు. కౌన్సిల్ ఇదే బండి తీసుకున్నావునా? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలో వీర మహిళలు పలు సేవా కార్యక్రమాలు చేశారు. పట్టణంలోని కోడూరి మేడోస్ వద్ద వీర మహిళలు కోసూరి సీతామహాలక్ష్మి, దెందుకూరి రాజుల సహకారంతో మహిళలకు చీరలు పంపిణీ చేశారు. సుమారు 100 మంది మహిళలకు చీరలు అందించి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో జనసేన చింతలపూడి ఇన్ఛార్జ్ మేఘా ఈశ్వరయ్య, నాయకులు వలవల తాతాజీ, చింతల నాని, ఆకుల రాకేష్, షేక్ పీరు, పులి శివ, కొరే రంగనాథ్, తిరుమల శెట్టి రవిలతో పాటుగా జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా పార్టీ కార్యకర్తల తరఫున, అలాగే వీర మహిళల తరఫున, అలాగే మీ అందరి తరఫున ఆయనకి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో చురుకైన పాత్ర వహిస్తున్న మా వీర మహిళలు కోసూరు కనకమహాలక్ష్మి గారు, బేబీ గారు అంటారు మీరు అందరూ, అలాగే దెందుకూరు రాజీవ్ గారు, అలాగే హసీనా, వీళ్ళందరూ కూడా మాకు పార్టీలో మహిళా కార్యకర్తలుగా యాక్టివ్గా పాల్గొని పార్టీ కార్యక్రమాల్లో మా అందరితో పాటు పనిచేస్తూ ఈ రోజున ఇక్కడ ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు నిర్వహిస్తున్నారు వాళ్ళ చేతుల మీదుగా. జనసేన పార్టీని మీరు అందరూ సపోర్ట్ చేస్తే అధికార పార్టీగా రాబోయే కాలంలో నిలబెడతామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు పురస్కరించుకుని ఇక్కడ కొంతమంది మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం చేయబడుతుంది. దానికి మా పెద్ద నాయకులు ఇలా మేకా ఈశ్వరయ్య గారు కానీ, వలవల తాతాజీ గారు కానీ, ఆకుల రాకేష్ గారు కానీ, పులి శివ గారు కానీ ప్రతి ఒక్కళ్ళ ప్రోత్సాహం వల్ల మేము ఈ కార్యక్రమం ముందుకెళ్ళగలిగామండి. నెక్స్ట్ టైం పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా సీఎం చేసి మన కష్టాలని గట్టెక్కించి ఆయన ఆదుకునే నాయకుడు అండి, మంచి మనసున్న వ్యక్తి ఏమండి. అటువంటి వ్యక్తిని మనం సీఎం చేస్తే టీడీపీని చూసాం, వైసీపీని చూసాం, ఒక్కసారి మా పవన్ కళ్యాణ్ గారికి మీరు అవకాశం ఇవ్వండి ఒక్కసారి. అందుకని మిమ్మల్ని వేడుకుంటున్నాం మనస్ఫూర్తిగా, తప్పకుండా మంచి జరిగిద్దని ఆశిస్తూ. పవన్ కళ్యాణ్ గారు మన కోసం చాలా కష్టపడుతున్నారు, ఆయన కష్టార్జితం అంతా కూడా మనకే పెడుతున్నారు. కౌలు రైతులకి చూసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి 100,000 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ఏ అధినాయకుడు, ఇప్పుడున్న అధినాయకుడు ఎవరైనా ఇస్తున్నారా? రైతు భరోసా అని అదని ఇదని ఏయో ఇస్తున్నారు, కానీ కొంతమందికి ఫస్ట్లో ఇచ్చారు అందరికీను, తర్వాత మీకు అది లేదు ఇది లేదని చెప్పేసి వాటిని మాఫీ చేస్తున్నారు. అది ఒకసారి గ్రహించుకోండి మీరు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతిని జంగారెడ్డిగూడెం పట్టణం పరిసర ప్రాంతాలలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్ విగ్రహానికి పలువురు ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వైఎస్ఆర్ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అదే విధంగా రాజశేఖర్ రెడ్డి పాలనను స్మరించుకున్నారు. తన పరిపాలన దక్షతతో ప్రజా సంక్షేమానికి కృషి చేసిన వైఎస్ఆర్ ను ప్రతియకరు స్మరించుకోవాలని పలువురు సూచించారు. సినీ నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకను జంగారెడ్డిగూడెం పట్టణంలో పవన్ కళ్యాణ్ అభిమానులు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పాత బస్ స్టాండ్ సెంటర్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ వసంతటి మంగరాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో చిరంజీవి ఫ్యాన్స్ రాష్ట్ర నాయకులు మద్దల ప్రసాద్, ప్రముఖ న్యాయవాది అచ్యుత్ శ్రీనివాసరావులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత పుట్టినరోజు కేక్ ను కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పేదలకు దుప్పట్లు మొక్కలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బరుసు ప్రసాద్, రొక్కం ఆదినారాయణ, ఎర్ర అప్పారావు, బోయిన వెంకన్న, దున్నా శివ, దొండపాటి పండు, సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా మరి మన పాత బస్ స్టాండ్ బస్ స్టాండ్ దగ్గర ఈ కేక్ కటింగ్ కానివ్వండి, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం కానివ్వండి, ఒక మొక్కలు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తరఫున. మరి పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని చేసుకోవాలని ఆయనకి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మెగా అభిమానులందరూ కూడా ఇచ్చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సంస్కరించుకుని జంగారెడ్డిలో పాల్పొచ్చారు. మెగా బ్రదర్స్ యొక్క అభిమానుల చేత ఈరోజున ఈ కళా కార్యక్రమాలు అన్ని కూడా నిర్వహించడం జరిగింది. చిరంజీవి వారసులుగా ఈరోజున చలనచిత్ర రంగప్రవేశం చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజున కొన్ని కోట్ల అభిమానులకు ఆరాధ్యదేయంగా మాట్లాడేటువంటి మనందరూ కూడా ఆనందించే ఆయన బాటలోనే వారి అభిమానులు కూడా ఈరోజున నేను సేవా కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఒక మహిళా అభిమాని సేవా కార్యక్రమం చేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. జంగారెడ్డిగూడెం 4వ వార్డులోని అంగన్వాడీ కేంద్రంలో కుర్చీలు కావాలనే విషయాన్ని దుర్గా అనే అభిమాని తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా
శుక్రవారం 3,000 రూపాయలు విలువ గల 6 కుర్చీలను అంగన్వాడీ కేంద్రానికి అందించారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ వలవల తాతాజీ, పవన్ కళ్యాణ్ అభిమాన సంఘ నాయకులు చింతల నాని, అంగన్వాడీ కేంద్రం టీచర్ మణికుమారి, భవానీ తదితరులు పాల్గొన్నారు. లోగడ అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించినప్పుడు టీచర్ గారు ఇలా మా వార్డుకి సంబంధించి ఈ క్యాంపుకి సంబంధించి ఒక కుర్చీలు గర్భిణీలు వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. ఆవిడ కోరిక మేరకు అలాగే మా తరఫున ఒక వీరాభిమాని అయిన దుర్గ గారు అనే ఒక వీరాభిమాని ఈ రోజున సుమారు 3,000 రూపాయలు విలువ చేసి కుర్చీల్ని బహుకరించడం మా జన సైనికులందరి తరఫున, పవన్ కళ్యాణ్ గారు అమ్మాయిలు అందరి తరఫున కూడా ఆ దుర్గ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక్కడ మాకు గర్భవతికి బాలకులకి చేసి కావాలని సార్ని అడిగినప్పుడు తప్పకుండా చేద్దామమ్మా అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా సార్ మాకు ఆ చైర్స్ డొనేట్ చేశారు. మెనీ మెనీ థ్యాంక్ యూ. గారి జన్మదిన సందర్భంగా మాలో ఒకరు మా అమ్మాయిని ఆయన పవన్ గారి అమ్మాయి అయినా సుమ దుర్గారు 3,000 రూపాయలు 2,000 కుర్చీలు మా 4వ వార్డులో ఉన్న అంగన్వాడీ కేంద్రానికి బహుకరించడం జరిగింది. వారికి మా పవన్ కళ్యాణ్ అభిమానుల తరఫున అలాగే 4వ వార్డు ప్రజల తరఫున ఈ అంగన్వాడీలో ఉండే సిబ్బంది తరఫున కూడా వారికి మా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద పండుగ వాతావరణం నెలకొంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా జల్సా చిత్రం ప్రత్యేక షోను గురువారం ప్రదర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మీ థియేటర్ వద్ద అభిమానులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. తీన్మార్లు కొడుతూ, బాణాసంచా కాలుస్తూ సందడి చేశారు. అభిమానుల కోలాహలం మధ్య ప్రత్యేక కేక్ను అభిమాన సంఘాల నాయకులు కట్ చేసి పవన్ కళ్యాణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జనసేన జంగారెడ్డిగూడెం మండల అధ్యక్షులు ఆకుల రాకేష్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన శ్రేణులు, పవన్ కళ్యాణ్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జల్సా సినిమాని ప్రదర్శించడం జరిగింది. ఆయనకి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే విషెస్ తెలపడం కోసం జల్సా సినిమాని ప్రదర్శించి ఆ షో అవ్వగానే అందరం అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే ఆయన విషెస్ తెలపడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు మన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి స్థానానికి త్వరలోనే వెళ్తున్నారు. ఆ ముఖ్యమంత్రి ఆయన ఆ ముఖ్యమంత్రి కుర్చీలో ఆయన కూర్చుని ఈ జనాలకి ఏదైతే చేయాలనుకున్నారో మంచి ఆ కార్యక్రమాలన్నీ ఆయన చేతుల మీద త్వరలో చేస్తారని నమ్ముతూ అందరికీ నమస్కారం. జీలుగుమిల్లులో జనసేనాని పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డమనుగు రవికుమార్ అధ్యక్షతన మండల ప్రెసిడెంట్ పసుపులేటి రాము ఆధ్వర్యంలో స్థానిక గడ్డమనుగు కాంప్లెక్స్ లో పార్టీ నాయకులు, అభిమానులు కేక్ కట్ చేసి జనసేనాని పవన్ కళ్యాణ్కి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జంగారెడ్డిగూడెం చిరంజీవి హాస్పిటల్ సహకారంతో సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో జన సైనికులు రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్, సన్ రైజ్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, జన సైనికులు వీరంకి వెంకటేశ్వరరావు, కొప్పుల శ్రీకాంత్, నులకాని సాయి తదితరులు పాల్గొన్నారు. జన
సైనికులకి ఆరాధ్య దేవుడైన మా పవన్ కళ్యాణ్ గారు బర్త్డే సందర్భంగా పోలవరం నియోజకవర్గం నుంచి అలాగే జీలిమిల్లి మండలం తరఫు నుంచి కూడా ప్రత్యేక శుభాకాంక్షలు మా జన సైనికుల తరఫున తెలియపరుచుకుంటున్నాం. మరి ఈరోజు చాలా ఆనందకరమైన రోజు. మరి ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఇవాళ పేద ప్రజలకి, అలాగే హాస్పిటల్లో రోగులకి బండ్లు పంచుకుంటుంది, అలాగే అమ్మవారి ఊళ్ళో గారు ఆరోగ్యాలతో ఉండాలి, మంచి ఒక 15 సంవత్సరాలు రాజకీయ భవిష్యత్తు రాష్ట్రానికి చూపెట్టాలని చెప్పి ఈరోజు యువతంతా కూడా పూజ చేయడం జరిగింది. అలాగే ఫస్ట్ టైం జీలిమిల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ చిరంజీవి హాస్పిటల్ నుంచి బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది ఏర్పాటు చేసి వారి సౌజన్యంతో ఇక్కడ చేయడం జరిగింది. ఈరోజు కనీసం 55 మంది పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. అంటే ఓన్లీ జీలిమిల్లి లోకల్ ఏరియా, అలాగే మండలంలో ఎక్కడికక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, గతంలో జన సైనికుడికి యాక్సిడెంట్ అయ్యి ముందున్న వ్యక్తి చనిపోయాడు, పని మీద ఒక వ్యక్తికి కాలు విరిగిపోతే కూడా మన చిరంజీవి ఆసుపత్రి నుంచి సుమారు 80,000 రూపాయలు వైద్యం అతను ఏ నిరుపేద కుటుంబం ఫ్రీగా చేసి అతను స్టేజ్ డ్రా చేసి ఇవాళ జీలిమిల్లో అతను పరాతం చేసుకోలేక చేశారు. కాబట్టి ముఖ్యంగా చిరంజీవి గ్రూప్ హాస్పిటల్స్ వారికి ఎప్పుడు మా జీలిమిల్లి తరఫున మీ అందరికీ అందరండగా ఉంటుంది. మా ప్రాంతాన్ని వెనకబడిన ప్రాంతం కాబట్టి మీ సర్వీసెస్ మాకు కావాలని చెప్పి సమాపం చెప్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జంగారెడ్డిగూడెం పట్టణం రావూరి జంక్షన్ సమీపంలో ఘనంగా జరిగిన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన సిటీ కేబుల్ ఎండి పాలపర్తి శ్రీనివాస్. మహాసేనకు మహోన్నత నివాళి. జంగారెడ్డిగూడెం పట్టణంలో ఘనంగా జరిగిన జన హృదయ నేత వైఎస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి కార్యక్రమాలు, ఘన నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక చింతన అవసరం, అదే మనిషి నడకను నిర్దేశిస్తుందన్న ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు జట్టి గున్నాదరావు. శుక్రవారం అమ్మవారి ఆలయాల్లో పోటెత్తిన భక్తులు, విశేష పూజలతో అలరారిన అమ్మవారి. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.